సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు, అలసత్వం చేస్తే కఠిన చర్యలు. మిషన్ బగిర ద్వారా మార్చి 15 నాటికే ప్రతి గ్రామానికి నీరు అందించాల్సి ఉంటే 4 నెలలు దాటినా ఎందుకీ జాప్యం, మంత్రి ఈటల మండిపాటు. రామగుండం నియోజకవర్గంను నందనవనం చేస్తారన్న నీవు ఎక్కడ నందనవనం చేశావు, ఇక ప్రజలు నీకు రిటైర్మెంట్ ఇస్తారు, మక్కన్ సింగ్ హితవు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో జలాశయాన్ని మర్పిస్తున్న వర్షపు నీరు. సింగరేణి సంస్థకు ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి, ఫలితంగా కోట్లాది రూపాయల నష్టం. దహగా మండలం ఇటికాల గ్రామంలో గ్లోఫోసైట్ గడ్డి మందులు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ సిఐ రాంబాబు. చెన్నూరు నియోజకవర్గంలో 50 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరిక. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అలసత్వం లేకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా పూర్తి చేయాలని, మిషన్ భగీరథ నీరు ప్రతి గ్రామానికి మార్చి 15లోగా వెళ్లాల్సి ఉండగా 4 నెలలు దాటినా ఎందుకు పూర్తి కాలేదని, ఈ జాప్యం ఇంకా జరిగితే కఠిన చర్యలుంటానని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ల ఉన్నతాధికారులతో దాదాపు 10 రకాల అభివృద్ధి పనులపై సంబంధిత అన్ని రంగాల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని గ్రామాల్లో ఉన్న సిమెంట్ పైప్ లైన్, ఏసీ పైప్ లైన్, ఆర్సీసీ పైప్ లైన్లు నూతన HTP పైప్ లైన్లతో రిప్లేస్ చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ప్రతి వారం సంబంధిత గ్రామాల్లోని మిషన్ భగీరథ పనులను పురోగతిని ఏఈ సంబంధిత MPTC, ZPTC ప్రజాప్రతినిధులకు వివరించాలని, 15 రోజులకు ఒకసారి జిల్లా కలెక్టర్తో సమీక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన మాట్లాడుతూ మంత్రి సూచనలు ఆదేశాలను అమలు చేయాలని హామీ ఇస్తూ మాట్లాడారు. ఒక ఎకరం కూడా ఎండిపోకుండా కనబడలేదని తెలియకుండా ఉండేటువంటి గొప్ప జిల్లాగా మారబోతాం. కాబట్టి కరీంనగర్, పాత కరీంనగర్ జిల్లా ఇవాళ నీళ్ళ హరాణిని సంతరించుకునేది. ఒక మేడిగడ్డ, ఒక సుందిల్ల, ఒక అన్నారం, ఒక ఎల్లపల్లి, ఒక మిడిమానే, ఒక ఎల్లంటి, గిన్ని ప్రాజెక్టులున్నటువంటి ఏకైక జిల్లా పాత కరీంనగర్ జిల్లా. ఒక మాట చెప్పాలంటే యావత్ తెలంగాణ రైతాంగానికి ఏ నీళ్ళ కోసం అయితే తప్పించిందో ఆ నీళ్ళిచ్చే జిల్లా కరీంనగర్ జిల్లా కాబోతుంది. కాబట్టి ఇంత గొప్ప జిల్లా ఉంటుంది మన జిల్లా. అన్ని రంగాలు, వ్యవసాయ రంగాల్లో కావచ్చు, శ్రీనగర్లో కావచ్చు, వ్యవసాయ రంగాన్ని అనుకుని కట్టించేటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ఇతర కావచ్చు, గొప్ప జిల్లా ఎదుగుదలలో మనందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకుందాం. SRSP ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని ఈ జిల్లాలో ఫ్లడ్ ప్రో కెనాల్ SRSP ప్రాజెక్ట్, ఆర్మీ ప్రాజెక్ట్, ఎల్ఎంపల్లి ప్రాజెక్ట్ కావచ్చు, కావచ్చు, అన్ని చెరువులు నింపేటువంటి కార్యక్రమం ఏదైతే చెప్పిందో అది కూడా చేయాలని చెప్పబోతున్నా. చివరిగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్, ఇవాళ కొన్ని వర్గాలు అనేక సార్లు దరఖాస్తు పెట్టింది. మీకు తెలుసు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అనేది బ్రోకర్లు లేకుండా, ఏజెంట్లు లేకుండా, బ్యాంక్ వాళ్ళ దయా లేకుండా మనం లోన్స్ వచ్చేది కాదు. అయితేనా నువ్వు డిపాజిట్లో పెట్టాలి, అయితేనా గొప్ప అకౌంట్ హోల్డర్ నీకు సంతకమైన పెట్టాలి, లేకపోతే ఏదైనా ఆస్తి కుదో పెట్టాలి, లేకపోతే బ్రోకర్గా సమర్పించుకోవాలి. ఇట్లా ఉంటేనే ఇట్లా ఉండవచ్చు. ఇవాళ మనం ఏం చేస్తారు, అసలు ఈ బ్యాంకుల ప్రమేయం లేకుండా అనేక వృత్తులలో ఉన్నవాడు పళ్ళు అమ్ముకుంటా ఉంటుంది, కూరగాయలు అమ్ముకుంటా ఉంటుంది, కలుపులు అమ్ముకుంటా ఉంటుంది, మిషన్ కుట్టుకుంటా ఉంటుంది, పూసలు అమ్ముకుంటా ఉంటుంది, గల్లే దాచుకుంటా ఉంటాడు, వాళ్ళకు ఆస్తి లేదు, వాళ్ళ గొప్ప అకౌంట్ ఉన్నటువంటి వాడు సంతకం పెట్టారు, బ్యాంకు రాయలేము ఆయన చూస్తే, అలాంటి వాళ్ళకి అసలు 100,000 మందికి 50,000 రూపాయలు చొప్పున వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ ఆ కుటుంబాలకు ఇయ్యబోతుంది. మనం ఇప్పటికే భూమి ద్వారా 100,000 రూపాయలు లబ్ధి పొందిన వాళ్ళకి ఇయ్యమని, ఇప్పటికే గోల్డ్ లబ్ధి పొందిన వాళ్ళకి ఇయ్యమని, ఇప్పటికే ఇంకా లబ్ధి పొందిన వాళ్ళకి ఇయ్యమని మనం అతిథి సరిపో. ఇవాళ దీంట్లో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ 100,000 మందికి 50,000 రూపాయలు చెప్పాలి, 100,000 మందికి 70,000 రూపాయలు చెప్పాలి,
కొంతమంది లేడీ మిషన్ పెట్టుకునేవాళ్ళు, కొంతమంది ఇతర డిసిఎం కొనుక్కోవాలంటున్నారు, లారీ కొనుక్కోవాలంటున్నారు, ఇంకా ఐస్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటున్నారు, ఇంకా పరిశుభ్రత షాప్ పెట్టాలనుకుంటున్నారు, అక్కడ నాకు 5 లక్షలు 10 లక్షలు కావాలి, 15 లక్షలు కావాలి. అలాంటి వాళ్ళకి బ్యాంకుతో మేమే మాట్లాడి ఒక 1500 కోట్ల రూపాయలు బ్యాంకుతో తయారు చేసుకొని మన మార్జిన్ మనీ కాంట్రిబ్యూషన్ బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ప్లస్ బ్యాంక్ లోన్లు కొద్దిమందికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం, అది ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం చేయాలి, కొద్దిమందికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇట్లా మనం ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ గురించి కూడా మీరు మొదటి పేపర్ చూసిండు, మరి 2 డేస్ ముఖ్యమంత్రి గారితో రైతు బంధు పథకం అమలైంది మీకు తెలుసు, నేను చెప్పాల్సిన లేదు. ఎందుకు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చింది? అనేక సందర్భాల్లో అసలు జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, ఎంఆర్ఓలుగా, ఎంపీడీఓలుగా లేదా ఆఫీసర్లుగా ఊళ్ళో దగ్గరపోతున్నప్పుడు లేదా ప్రతి మండే కలెక్టర్ల దగ్గరికి ఈ దర్బార్లకు ప్రజలు వచ్చినప్పుడు ఎంత వేద ఉండదో, ఎంత బాగుండదో అది చెప్పాల్సిన కలిగింది. ప్రజలు ఎక్కువ సంఖ్యలో కలెక్టర్ దగ్గరికి వస్తున్నారంటే, ప్రజలు ఎక్కువ సంఖ్యలో మంత్రుల దగ్గరికి వస్తున్నారంటే, వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారంటే, మళ్ళీ వచ్చిన వాళ్ళు వస్తున్నారంటే ఎక్కడో సమాజం ఇన్ఎఫెక్టివ్ ఉన్నట్టు లెక్క. నా దృష్టి వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకపోతే ఎఫెక్టివ్ ఉన్నట్టు లెక్క. ఇవాళ అనేక సందర్భాల్లో దరఖాస్తు పట్టుకొని వస్తే వేస్తాం. మన ఊళ్ళో పోయినప్పుడు కుటుంబ పెద్ద చనిపోతారు, కుటుంబ పెద్ద చనిపోతే ఆ చనిపోయిన శవం దగ్గర మల్లాంటి చూడడానికి పోతే పిల్లలు చేసుకొని చేసుకుందామంటే ఇప్పటిదాకా అది ఏదో తెలియకపోయా, నువ్వు పెడితే బతుకులోనే అని చేస్తూ ఉంటాను. అలాంటి కుటుంబాలకి దిక్కు ప్రభుత్వమైనటువంటి సంకేతమే ఇవాళ రైతుకు ఇన్సూరెన్స్ కార్యక్రమం చెప్పి మనం చేస్తాం. ఇప్పటికే చాలామంది తెలియదు, దాదాపు 20 లక్షల మందికి ఇప్పటికీ రకరకాల ఎలక్ట్రీషియన్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు కావచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉండే కార్మికులు కావచ్చు, అలాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసాం. దాదాపు 20 లక్షల కుటుంబాలకు పైబడి మనం ఇప్పటికీ చేసాం. ఫస్ట్ టైం మత్స్యకార కుటుంబాలు చేసాం. గొర్రెల కాలానికి పోయి పిడుగుపడి చనిపోతే, పాముగా చచ్చిపోతే అలాంటి కుటుంబాలకు చేసాం. తాళ్ళకడానికి పోయి చనిపోయిన కుటుంబాలకు చేసుకున్నాం. ఇప్పటికే 8 లక్షల కుటుంబాలు చేసి ఉన్నాం కాబట్టి రైతులకు కూడా గ్యారంటీ ఉండాలని చెప్పి ఇవాళ 5 లక్షల రూపాయలు చనిపోయిన 15 రోజులు ఇచ్చేటువంటి స్కీమ్ ఇవాళ ఆ ఇన్సూరెన్స్ కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకొక వర్గం ఏమి దిక్కు లేని రికార్డుగా కంటే ఒక రెండు ఉండాలి, వాళ్ళకు కూడా ఎట్లా చేయాలని ఆలోచన ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉన్నవాళ్ళకి పనిపెట్టింది ప్రజాధనం ఆకలితో ఉన్న వాళ్ళకి, అవసరంతో ఉన్న వాళ్ళకి, కన్నీళ్ళతో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం బతుకులు తప్ప మనం కూడా బతకలేదు. ప్రభుత్వం అనేది మారవాడి దుకాణం కాదు, ప్రభుత్వం అనేది తన వెల్త్ని ప్రజలకు పంచి దాన్ని రిటర్న్ చేసుకొని మళ్ళీ నడిపేటువంటి సమాజం ప్రభుత్వం తప్ప, ప్రభుత్వం లాభ నష్టాల పట్టిక కోసం మారవాడి దుకాణాలు పనిచేయదు. కాబట్టి ఇవాళ అంత మానవీయ కోణంలో ఒక కళ్యాణ లక్ష్మి వచ్చింది, మీకు ఒక కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఎక్కడ పోతుంది డబ్బు? ప్రజలకు పోతుంది, మళ్ళీ ఇక్కడే ఖర్చు పెట్టబడుతుంది. ఇవాళ పెన్షన్ పెంచుకున్నాం, బయటకు ఎక్కడ పోదు, ఆకలి తీరుస్తుంది, మళ్ళీ మళ్ళీకి వస్తుంది. సన్నదీయులు ఎక్కడ పోవు, పేద పిల్లలు గొప్పగా చదువుకుంటారు, ఆ చదువుకున్న పిల్లల మేధస్సు నుంచి తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుంది. అందుకే సన్నదీయం ఇచ్చారు. ఏది పని చేసినా ఇవాళ ఎవరైతే హెచ్ఆర్డీ గురించి మాట్లాడతారో, హ్యూమన్ రిసోర్సెస్ క్వాలిటేటివ్గా ఉందని చెప్పి మాట్లాడతారో, ఆ హ్యూమన్ రిసోర్సెస్ని క్వాలిటేటివ్గా మార్చేదే నీ ఆరోగ్య పథకం, క్వాలిటేటివ్గా మార్చేదే నీ రిజీవ్ చేసుకునే సిస్టమ్, క్వాలిటేటివ్గా తీర్చిద్దేదే నీ గవర్నమెంట్ స్కూల్లో పెట్టే సన్నద్ధం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దిస్ ఇస్ ద ఎజెండా బిహైండ్ ఇట్. వాటికనేదో అనాలోచితంగా కొద్దిమంది వ్యక్తులు ఇవన్నీ విజువలైజ్ చేయని వాళ్ళు అర్థం అయినా అర్థం కానీ నటించేవాళ్ళు, కేవలం పవర్ ఓరియంటెడ్ ఎలక్షన్ ఓరియంటెడ్ లీడర్లు మాత్రమే
వీళ్ళు విమర్శించారు తప్ప నిజంగా ప్రజల ఓరియంటేషన్ రావాలని కూడా విమర్శించారు. ఈ సమావేశంలో టిఎస్టిఎస్ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుసేన్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ బాలకిషన్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమా, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, రాజన్న, సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన, జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు, మంత్రి ఎమ్మెల్యే పుట్టమధు, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ డిఆర్ఓ బైరం పద్మయ్య, పెద్దపల్లి జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమర్ సత్యనారాయణ నాలుగేళ్ళు చేసింది ఏమీ లేదని, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఎలా ఓట్ల కోసం తిరగాల, ఏమని చెప్పాలనే భయంతో రాజకీయ సన్యాసం పేరుతో హైడ్రామా చేస్తున్నారని, ప్రజలు నీకు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇవ్వడానికి సిద్ధమైనారని కాంగ్రెస్ శ్రేణి నాయకులు ఠాకూర్ మక్కన్ సింగ్ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా మక్కన్ సింగ్ బుధవారం దుర్గానగర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సోమర్ సత్యనారాయణ నాలుగేళ్ల పాలనపై గని కార్మికులు చేసిన మోసాలపై ధ్వజమెత్తారు. అనంతరం ఆయన మాట్లాడారు, చెప్పినారు దాన్ని కాపాడతామని చెప్పినారు, ఆ అంశంలో మాట్లాడినారా? మీరు శాసనసభ్యుడైతే డిపెండెంట్ ఉద్యోగాలు తెస్తామని చెప్పినారు, మీరు మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పించగలిగినారా? ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినారు, ఇప్పించగలిగినారా? ఈ ప్రాంతాన్ని నందనవనంగా చేస్తాం, ఈ ప్రాంతంలో ట్యాంక్ బండ్ నిర్మిస్తా, రింగ్ రోడ్ తెస్తా, ప్రతి రోడ్లు నందనవనంగా చేస్తా అని చెప్పినారు, చేయించగలిగినారా? 200 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి నిధులు వస్తే స్వయంగా మీ మంత్రి పిలిపించి ఎందుకు వాడతలేరు, ఎందుకు అభివృద్ధి పదాలు దీన్ని పెట్టలేదంటే నీళ్లు నమిలి తప్పు జరిగిందని నువ్వు మీ మేయర్ కలిసి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిన చరిత్ర మీదైతే మీరు ఇంకా ప్రజల వద్దకు వెళ్ళి నేనేదో మంచివాణ్ణని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజలంతా మూర్ఖులు కాదు మీరు అనుకుంటా ఉన్నారు. సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ ఎఫ్సీకి సంబంధించిన కార్మికులు, రైతులు, కర్షకులు, యువకులు తాగిపిస్తే, గిఫ్ట్లు ఇస్తే, చికెన్ పెడితే అందరూ ఒప్పుకుంటారు మళ్ళీ మా వైపు వస్తారని చెప్పి. కాదు కాదు ఎమ్మెల్యే గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అందరు కూడా నాయకులకు చెప్తా ఉన్నా, ప్రభుత్వం ఉంది కదా, ఒక అవకాశం ఇద్దాం, నిజంగా చేస్తారేమో నమ్మకమే తప్ప మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలకు, నక్క చిత్తుల డ్రామాలకు కాదు అనే అంశాన్ని మీరు మీ మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఎప్పుడు సన్యాసం తీసుకుని ఇప్పించాలనే ప్రయత్నంలో ఉన్నారనే అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ సంబంధించిన కార్మికులు, కర్షకులు, ఎక్సైజ్, ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. మిమ్మల్ని, మీ టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా భూస్థాపన చేయడం అంశాన్ని కూడా మీకు మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఇలా 200 కోట్ల కమిషన్ నిధుల విషయంలో, కమిషన్ల విషయంలో మీరు, మీ మేయర్, మీకు సంబంధించిన నాయకులు దాంట్లో కొంచెంపడి ఎవరి డబ్బులకు ఎవరు రాకుండా వచ్చిన డబ్బులను వేరే డిపార్ట్మెంట్లకు ఇచ్చి మీ మున్సిపల్ ద్వారా చేయకుండా మీకు సంబంధించిన కాంట్రాక్టర్లను తీసుకొచ్చుకొని కేవలం ఇద్దరే కాంట్రాక్టర్లు ఉన్నట్టు, ఈ జిల్లాలో ఎవరు కాంట్రాక్టర్ లేనట్టు వారికే ఇచ్చి కమిషన్లు తెలిసిన పరిణతం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా సిమెంట్ రోడ్ల విషయంలో సిమెంట్ శాంక్షన్ ఏమో సిమెంట్ రోడ్ అవుతుంది, చేసేదేమో బీటీ రోడ్ ఉంటుంది. ఎంత దారుణమైన మోసం అంటే ఉదాహరణతో సహా మీకు ఇప్పుడు జరిగింది. శాంతినగర్ కానీ, మార్కెట్ ఖాళీలో ఇల్లు కులగొట్టి రోడ్ వైడింగ్ చేసే కార్యక్రమం చేసినారు, రోడ్ ఎక్స్టెన్షన్ అన్నారు, మళ్ళీ క్యాన్సిల్ చేశారు, డ్రైనేజ్ వ్యవస్థ అన్నారు, 50 లక్షల టెండర్ వేసినారు, మీ ఫ్యాక్టరీకి సంబంధించిన పైపులను వేసుకునడానికి తప్ప దేనికి పనికిరానటువంటి ఆ టెండర్ను ఈరోజు ఇప్పుడే అదాలతో సహజించడం జరిగింది. ఇంత చేయడానికి అక్కడ ఉన్న ఇల్లు ఎందుకు కులగొట్టాల్సిన అవసరం వచ్చిందని అడుగుతా ఉన్నాం మేము. అదే ప్రాంతంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా ఇప్పించగలిగినారా? ఇందిరా మహిళలకు రావాల్సిన బిల్లులు ఇప్పించగలిగినారా? వేలాది మందికి ప్రతి స్లంలో
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఏదైనా చక్కదిద్దగలిగినారా? ఒక్క అంశంలో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనే పథాన్ని చేయకుండా వచ్చిన డబ్బును ఏ రకంగా కమిషన్ కొట్టాలని ఒక ఆలోచనతోటి మీరు మీ మేయర్ మీ యొక్క బృందం అటు రాష్ట్రాన్నంతా దోస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఇటు మీరు అందరు కలిసి ప్రాంత ప్రజలను ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే కార్యక్రమం చెప్ప ఇంకోటి లేదనే అంశాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. చిత్తశుద్ధి ఉంటే మీరు కానీ మేయర్ కానీ మీ గ్రూప్ కానీ మీ పార్టీ కానీ ఈరోజు రాజీనామా చేసి ప్రజల ముందుకు రండి. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు మంచి చేస్తా ఉన్నారో ఎవరు దోచుకుంటున్నారనే అంశాన్ని ప్రజల ముందుకు వెళ్దాం. ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని గద్ద దించడానికి, మీకు బుద్ధి చెప్పడానికి, మీకు శాశ్వతంగా సన్యాసం ఇప్పించడానికి అనే అంశాన్ని మేము గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాలు వేచి చూసింది. అభివృద్ధి చేస్తారేమో, సంవత్సరానికి 100 కోట్లు వస్తుంది కదా, ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ మెడికల్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తామని చెప్పినారు, మెడికల్ కాలేజ్ తెస్తామన్నారు, శాసనంలో ఒక పెద్ద ఒక కార్పొరేట్ లెవెల్ ఆసుపత్రి కట్టిస్తామని చెప్పినారు, రింగ్ రోడ్ తెస్తా అన్నాడు, ఈఎస్ఐ హాస్పిటల్ తెస్తా అన్నాడు, ది ఊరినే ఒక స్వర్గధామంగా చేస్తా అని చెప్పినటువంటి ఇవన్నీ చేస్తారేమో అన్నటువంటి ఒక భావనతోటి మీకు సహకరించారు తప్ప ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా అర్థమైంది ఈడ చాతగాని నాయకులు ఉన్నారు. ఈ ప్రాంతం మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఇండస్ట్రియల్ పేరుంటే ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకు వచ్చిన దాన్ని క్యాన్సిల్ అయిపోయి వేరే ప్రాంతానికి పోతుంటే కూడా చాత కాకుండా కూర్చున్నటువంటి ప్రజానాయకులను, ఎన్నుకోబడిన నాయకులను దేనికి పనికిరారనేటువంటి ఒక నిర్ణయానికి ప్రజలు రావడం జరిగింది. దాంతోపాటు స్వయంగా సింగారెడ్డి డబ్బుతో ఎన్టీపీసీ సహకారంతో అందరి యొక్క మేనేజ్మెంట్ సహకారంతో మెడికల్ కాలేజ్ తెస్తా అంటే కూడా సీఎం మాటిచ్చి కూడా అది కూడా తీసుకోలేని చేతకాంతనాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 3 ఎకరాల భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, పాత ఇళ్ళకు పైసలు లేవు, అభివృద్ధి లేదు, లంచం లంచం లంచం, డబ్బు 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 అని తను తన కుటుంబం బంగారు కుటుంబంగా, అటు ముఖ్యమంత్రి కుటుంబం బంగారు కుటుంబంగా, పాలకులు బంగారు కుటుంబంగా మారడం తప్ప సింగరేణి ప్రాంతంలో ప్రతి ఒక్క ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడు, ఒక మినిమం టెక్నికల్ చదువుకున్నటువంటి విద్యార్థి ఉన్నాడు. ఇవాళ ఉద్యోగాలు లేక ఇంజనీరింగ్ చేసి 8000 రూపాయలకు సెక్యూరిటీ గార్డ్గాను గేట్ కీపర్గాను పనిచేస్తున్నటువంటి వ్యవస్థ నేను ఆయన 100 మంది 1000 మంది పనిచేస్తా ఉన్నాను, కనబడతా ఉన్నాను. ఈరోజు రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఓపెన్ కాస్ట్లు కానివ్వండి, ఓబీసీ వర్క్స్ ఓవర్ బార్డర్ వర్క్స్ కానివ్వండి, ఎఫ్సీఐకి సంబంధించిన వర్క్స్ కానివ్వండి, ఎన్టీపీసీకి వర్క్స్ కానివ్వండి, సింగరేణిలో ప్రైవేట్ వర్క్స్ కానివ్వండి, ఒక్కడికైనా స్థానికులకు ఉద్యోగం కావాలని ఎప్పుడైనా పోరాటం చేశారా? ఆంధ్ర నుంచి వర్కర్స్ వస్తూ ఉన్నారు, బీహార్ నుంచి వర్కర్స్ వస్తూ ఉన్నారు, వారిని కూడా మీకు మద్దతు పలుతూ వారు దోడికి పోకుండా మీరు ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుంతల రాజేష్, నెలకంటి రాము, వాజిద్ పాషా, మేకల పోషం, నజీముద్దీన్, రవి యాదవ్, రాజ్ కుమార్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు
ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపిర్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీరాజకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లీ పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. కోల్పేట ప్రాంతంలో గత 4 రోజుల నుండి కురుస్తున్న జోరు వాన వల్ల సింగిని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో కోల్ ట్రాన్స్పోర్ట్ రోడ్లు బురదమయం కావడంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా స్తంభించి సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. సింగరేణి సంస్థకు చెందిన కోల్బెల్ట్, మనుగూర్, రామగుండం, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామకృష్ణపూర్ డివిజన్లలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు గనులకి భారీగా కురుస్తున్న వర్షాల వల్ల నీరు చేరడంతో ఉత్పత్తి స్తంభించింది. భారీ యంత్రాలు, డంపర్లు, డోజర్ల కదలికలు ఆగిపోయాయి. ఫలితంగా కోట్ల రూపాయల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేసుకుంటూ కలత చెందుతున్నారు. వీక్షించండి. ఆసిఫాబాద్ జిల్లాలోని దహగం పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రభుత్వ నిషేధిత గ్లోఫాసిట్ గడ్డి మందులో కలిగి ఉన్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏ రాంబాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా 37,565 రూపాయలు విలువ చేసే నిషేధిత 120 లీటర్ల గడ్డి మందు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిషేధిత గ్లోఫాసిట్ గడ్డి మందులు కలిగి ఉన్నారనే ఖచ్చితమైన నిఘా సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఏ అల్లం రాంబాబు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు వెంకటేష్, జావిద్ హుసేన్, సునీతలతో పాటుగా దహగాం ఏఈఓ శోభ, దహగాం ఎస్ఐ దీకొండ రమేష్ తనిఖీలు చేయగా దహగాం మండలంలోని ఇటికాల గ్రామంలో నికోడే గురువయ్య ఇంట్లో సుమారు 120 లీటర్ల గ్లోఫాసైట్ గడ్డి మందులు, దాని విలువ 37,565 రూపాయలు కలిగి ఉన్నాయని, వన్యప్రాణులు వేటాడడం కోసం తయారు చేసిన కంట్రీ మేడ్ శబ్దంతో కూడిన షికారి బ్యాటరీ లైటు మరియు 28 ఖాళీ నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం దహగాం పోలీస్ స్టేషన్కి అప్పగించినట్లు రాంబాబు తెలిపారు. కుమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని దహగాం పోలీస్ స్టేషన్లో ఇట్యాల అనే గ్రామంలో ఈ నిషేధిత ప్రభుత్వ నిషేధిత గ్లైఫోసెట్ గడ్డి మందులు వాడుతున్నారని చెప్పి మాకు ఖచ్చితమైన సమాచారం వచ్చింది టాస్క్ ఫోర్స్కి. నేను మరియు మా టాస్క్ ఫోర్స్ సిబ్బులు అయినటువంటి వెంకటేష్, జావేద్ మరియు సునీతలు, అదేవిధంగా స్థానిక ఏఈఓ గారు,
స్థానిక పోలీసులతో మేము వారి ఇంటికి చేరుకొని చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా 120 లీటర్ల గ్లైఫోసెట్ ప్రభుత్వ నిషేధిత ద్రవ్యమందులు పట్టుకోవడం జరిగింది. దాంతోపాటుగా వారింటిలో ఈ ఫారెస్ట్లో షికారికి సంబంధించిన మన వన్యప్రాణులకు సంబంధించిన షికారికి సంబంధించిన ఒక బ్యాటరీ కూడా అందులో లభించింది. దాన్ని కూడా సీజ్ చేసినాము. వీటన్నింటిని కూడా తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. మీ చుట్టుపక్కల కనుక ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కనుక ఉన్నట్టయితే మా యొక్క టాస్క్ ఫోర్స్ చైర్మన్ నంబర్ 9000926208 సమాచారం అందించారు. మీ వివరాలు గుప్తంగా ఉంచుతాం. ఇట్లో టాస్క్ ఫోర్స్ టీమ్ ఆశీర్వాదం. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి మందమరి మండలం గుడిపల్లి వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో 50 మంది తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చెన్నూరు ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేరిన వీరికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించి మాట్లాడారు. గుడిపల్లి వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మరి అతనితో 50 మంది అనుచరులతో కలిసి చెన్నూరు ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని, సంజయ్ కుమార్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించడానికి తన వంతు సహకారం అందిస్తానని, అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే నల్లాల ఓదరు మందమరి మండలంలో చేసిన అభివృద్ధి శూన్యమని, ప్రజలు చైతన్యం చేసే దిశగా మండలంలో పాదయాత్ర నిర్వహిస్తామని వారు తెలిపారు. శ్రీ గట్టు శ్రీనివాస్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. శుభ సూచకం. ఈరోజు ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం తప్పితే టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు మేలు ఎక్కడ జరగడం లేదు. ఇవాళ మా యొక్క మండల పార్టీ అధ్యక్షుడు గోపురాజం గారి చొరవతోటి ఈ యొక్క మండలంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతున్నది. కనుక మేము ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది, ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసింది. ఇవాళటికి ఇవాళ మీరు చూసినట్టయితే గుడి కావచ్చు, బడి కావచ్చు, రోడ్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, ప్రతి ఒక్కటి కట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది మాత్రమే అని చెప్పి ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతున్నారు. ఇవాళ నల్లాల ఓదలకి, పురాణం సతీష్కి, ఎంపీ బాలకసుమానికి మీకు నిజంగా కళ్ళు ఉండేది ఉంటే పల్లెటూళ్ళకి రండి. మీరు వచ్చి ప్రజలు పడుతున్న బాధలు చూడండి. వాళ్ళకి నీళ్లు రావట్లేదు, కరెంటు రావట్లేదు, రాత్రిపూట్ల పాములు తేళ్ల మధ్యలో బిక్కు బిక్కు అంటూ బతుకుతున్నారు. మీరు వాళ్ళు పడుతున్న కష్టాలను చూడలేక ఇవాళ కోట్ల కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తామని చెప్పి పేపర్ ప్లేట్లు మాత్రం ఇస్తున్నారు. దయచేసి ఈ యొక్క సిబిఐ వాళ్ళని కోరుకునే ఒకటే, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇటు పురాణం సతీష్ కావచ్చు, ఎమ్మెల్యే ఓదలు కావచ్చు, ఇటు బాలకృష్ణమని కావచ్చు, వీళ్ళ పైన వీళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి పైసకు లెక్క కక్కియాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్రదర్ శ్రీనివాస్కి ఈ యొక్క పల్లెలు ఏవైతే ఉన్నాయో, మా 5 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, ఆ 5 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ ఇన్ఛార్జ్గా వారిని ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. కనుక వారి బృందానికి, వారికి మా యొక్క మండల పార్టీ అధ్యక్షుడు వారితో కలిసి పనిచేసి ఇంకా మెరుగైన సేవలు ఈ ప్రజానికానికి ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. జై తెలుగుదేశం. ఈ వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు, అలసత్వం చేస్తే కఠిన చర్యలు. మిషన్ బయల ద్వారా 15 నాటికే ప్రతి గ్రామానికి నీళ్ళు అందించాల్సి ఉంటే 4 నెలలు దాటినా ఎందుకీ జాప్యం, మంత్రి ఈటల మండిపాటు. రామగుండం నియోజకవర్గంను నందనవనం చేస్తారన్న నీవు ఎక్కడ నందనవనం చేశావు, ఇక ప్రజలు నీకు రిటైర్మెంట్ ఇస్తారు, మక్కన్ సింగ్ హితవు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో జలాశయాన్ని మర్పిస్తున్న వర్షపు నీరు. సింగరేణి సంస్థకు ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి, ఫలితంగా కోట్లాది రూపాయల నష్టం. దహగా మండలం ఇటికాల గ్రామంలో గ్లోఫోసైడ్ గడ్డి మందులు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ సిఐ రాంబాబు. చెన్నూరు నియోజకవర్గంలో 50 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.